ఒకళ్ళ మీద ద్వేషంతో ఒకళ్ళని ప్రేమిస్తుంటాం, ఒకళ్ళ మీద ప్రేమతో ఇంకొకళ్ళని ద్వేషిస్తుంటాం. ఇందులో రాహుల్ గాంధీని అభిమానించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు, మోడీని అభిమానించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు, ఈ రెండింటి కోవలో నడుస్తూ ఉంటారు. అయితే అసలు పాయింట్, రాహుల్ గాంధీని మంచిది మంచి చెప్పుకున్నాం, చెడు చెడు చెప్పుకున్నాం. హిందుత్వ అంశం విషయంలో ఆయన మాట్లాడిన తప్పు, మిగతా అంశాలు ప్రస్తావించడంలో తప్పే లేదు. ఏదైతే అగ్నివీర్ అంశం గురించి అయినా, లేకపోతే కనుక ఆర్థిక పరిస్థితుల గురించి అయినా, కంపెనీల గురించి అయినా, నీటి గురించి అయినా, ఇవి మాట్లాడడంలో తప్పు లేదు అన్న అంశాన్ని నేను వీడియోలుగా, మూడు నాలుగు వీడియోలుగా విడివిడిగా కూడా ప్రొజెక్ట్ చేసుకొచ్చాను. కాబట్టి ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి, మాట్లాడడానికి బాధ్యత ఉండాలి. సేమ్ టైం నా మాట నేను చెప్పేస్తాను, నా ధోరణి నేను మాట్లాడేస్తాను, వెళ్ళిపోతానన్న ధోరణి ఉండకూడదు. ప్రతిపక్ష నాయకుడు అనేవాడికి సహనం ఉండాలి, కూర్చోవాలి, వినాలి. ప్రభుత్వంలో మాట్లాడుతున్నటువంటి మంత్రులు వాళ్ళ యాక్టివిటీ అంతా చూస్తూ ఓ పేపరు పుస్తకం పెట్టుకుని పెన్ను పట్టుకుని నోట్ చేసుకుంటూ ఉండాలి. తన టైం వచ్చినప్పుడు అవన్నీ అడగాలి, నిలదీయాలి, కడగాలి. లేదా ఎప్పుడు సందేహం వస్తే అప్పుడే లేచి నుంచుని మాట్లాడాలి. నిన్న రాహుల్ గాంధీ మాట్లాడేసి వెళ్ళిపోయాడు. తర్వాత చూస్తే మిగతా నాయకులు మాట్లాడుతుంటే తను ఎక్కడ కనబడ్డాడు. ఆ పరిస్థితి కాకుండా మాట్లాడటంతో పాటు వినే సంస్కృతి అలవడితే మంచి నాయకుడికి ఎదుగుతారు.